శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కచ్చాచర్లపేట కాలనీకి చెందిన శ్రీ వీరహనుమన్ యూత్ సంఘం సభ్యులు మేము సైతం అంటూ నిరుపేదలకు నిరాశ్రాయులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పని లేక రెక్కాడితే కాని డొక్కాడిన స్థితిలో ఉన్న నిరుపేదలకు యాచకులకు భోజనం ప్యాకెట్లను అందిస్తున్నారు. గ్రామ పెద్దల సహకారంతో శ్రీ వీర హనుమాన్ యూత్ సంఘం సభ్యులు చందాలు వేసుకుని సుమారు రోజుకి 100 మందికి భోజనాలు తయారు చేసి పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు యాచకులకు అందిస్తున్నారు. వీర హనుమాన్ సేవా సంఘం తరఫున చాలా కార్యక్రమాలు రోజు మా ఆధ్వర్యం చేయబడుతున్నాయి. అలాగే ఈరోజు ఇక్కడ ఫుట్పాత్ల మీద అయితే ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయబడి జరిగింది. ఈ సేవా సంఘం తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఇంక ముందుకు సాగిస్తూ ఉంటాం. ఈ లాక్డౌన్ పొడిగింపు ద్వారా ఎవరికి ఇక్కడ అనాథలకి ఫుడ్ దొరకపోవడం వల్ల ఈ కార్యక్రమం మా యూత్ అందరూ పాల్గొని గ్రామ పెద్దల సహకారంతో ఇది చేయడం జరిగింది. కటిచర్లపేట గ్రామం నుంచి వచ్చామండి మేమందరం కూడా. కడిచర్ల పేరు, నా పేరు పాపారావు, ఎం పాపారావు. అలాగే ఇదంతా కూడా ఏంటంటే ఒకరితో, నా ఒక్కరితో కాదు, మా వీర హనుమాన్ సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం జరగబడింది. ఇలాంటి కార్యక్రమం ఇంక ముందు ముందు సాగిస్తామని కూడా కోరుకుంటున్నాను.